హాయ్ గాయస్, మనం 22bet అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, అసలు 22bet వల్ల మనకి ఏ విధంగా ఉంటుందనే చూద్దాం. ఇక్కడ మనం డిపాజిట్ కానీ విత్డ్రా కానీ అయితే చాలా యాక్యురేట్గా అయితే ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అక్కడ ఉండేది మెసేజ్ చేయొచ్చు, నేను రిప్లై తెస్తాను. అలాగే మనకి అఫిలియేట్ కూడా చాలా క్లోజ్గా అయితే ఉంటారు, మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకి సాల్వ్ చేయడానికి అయితే స్పీడ్గా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లు చాలా స్పోర్ట్స్ అయితే ఉంటాయి మనకి, క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఫుట్బాల్ టెన్నిస్ బాస్కెట్బాల్ ఇవన్నీ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ మనం క్యాష్న గేమ్స్ అయితే కూడా చాలా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి క్యాష్న గేమ్స్ అయితే చాలా ఉంటాయి. అలాగే మనకి విత్డ్రా కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది, డిపాజిట్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే మనం మొత్తం అన్ని చూసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఈ 22bet కానీ మెగాపర్ యాప్ కానీ వన్ఎక్స్పర్ట్ యాప్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్న అక్కడ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బై ఫోన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంది. మనం ఫస్ట్ బై ఫోన్ అయితే చేసిన తర్వాత మనం ఫుల్ డీటెయిల్స్ అయితే డిపాజిట్ కానీ విత్డ్రా చేయడానికి అయితే మాత్రం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ముందు మనం ఫుల్ డీటెయిల్స్తోనే ప్రారంభిద్దాం. సేమ్ ఇక్కడ చూడండి బై అయితే కూడా క్లిక్ చేస్తాను. బై కూడా ఇచ్చేస్తే మీకు సేమ్ షార్ట్ కట్లు అయితే అయిపోతుంది, కానీ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, ఫోన్ నెంబర్ అయితే ఉండి, అలాగే ప్రోమో కోడ్ అయితే ఉంది కదా, ప్రోమో కోడ్కి మన క్యాపిటల్లో వినయ్ వన్ అని అయితే VINAY 1 అయితే ఉంచండి. ఇక్కడ బోనస్ అయితే ఉంది కదా, మనకి ప్రతి యాప్లో చూపించినట్లుగానే మనకి స్పోర్ట్ అంటే మీరు క్రికెట్ కానీ కబడ్డీ కానీ టేబుల్ టెన్నిస్ కానీ వీటి మీద అయితే స్పోర్ట్ మీద అయితే వస్తుంది. క్యాష్ అయితే అంటే ఫ్లైట్ కానీ క్రాష్ కానీ ఏవియేటర్ కానీ రోలెట్ కానీ డైస్ కానీ ఇవన్నీ అయితే మీకు డిపాజిట్ క్యాష్ మీద అయితే వస్తుంది. మీకు ఏది కావాలో అదైతే సెలెక్ట్ అయితే మీకు బోనస్ వద్దంటే రిజెక్ట్ బోనస్ అయితే కొట్టుకోండి. నేనైతే క్యాష్ మీద ఆడతాను కాబట్టి క్యాష్ మీద అయితే బోనస్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తాను. ఇక్కడ ఆల్ అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఈ విధంగా అయితే చేసిన వల్ల మీకు షార్ట్గా అయితే మనకి క్లిక్ అయితే చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని అవుతుంది, క్లిక్ అయితే చేశాను. ఇక్కడ మనకి ట్రాఫిక్ లైట్ అడ్స్ అయితే అడుగుతుంది, నేనైతే క్లిక్ చేసి ఓకే చేశాను. మళ్ళీ మోటార్ సైకిల్ అయితే అడుగుతుంది. వెరిఫై అయితే చేశాను. చేసిన తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్ అయితే మాత్రం మీ యొక్క అవైలబిలిటీగా ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. దానికి ఒక కోడ్ అయితే వస్తుంది, దాని క్లిక్ అయితే చేశాను. ఇక్కడ కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు ఒక మీ యొక్క లాగిన్ ఐడి ఒక 22bet ఐడి అయితే వస్తుంది, పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ మీరు కావాలంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అవుట్ఫిల్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేను కోడ్ అయితే ఎంటర్ అయితే చేశాను. ఇక్కడ యాక్టివేట్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన చూడండి మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎప్పుడైనా మీకు ఫ్యూచర్లో మర్చిపోయినా సరే ఏం చేసినా సరే మీకు యూజ్ అయితే అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినట్టు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సేవ్ అయితే చేసుకోండి, లేకపోతే ఎవరైనా పెట్టండి, నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మీకు అయితే వస్తుంది. మనం డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయినా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి కోడ్ రూపంలో కూడా మనకి టెక్స్ట్ మెసేజ్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ మనం మెనూలోకి ఆప్షన్ అయితే మన ముందు డిపాజిట్ ఆప్షన్స్లో కూడా ఏ అవైలబిలిటీ ఉన్నా చెక్ చేద్దాం. ఒకసారి ప్లస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి మల్టీపే, యూపీఐ కానీ, గూగుల్ పే కానీ, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, జియో పే కానీ, పేజాప్ కానీ, ఆస్ట్రోపే, స్క్రిల్, ఏటీఎం ఇవన్నీ అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూడండి చాలా అయితే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. మనం వీటి నుండి ఏమి అయితే మనం చేయొచ్చు. అలాగే మనకి విత్డ్రా ఆప్షన్స్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఏమేమి అవైలబిలిటీగా ఉన్నాయో. ఒకసారి మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి విత్డ్రా ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మనకి పేటీఎం అయితే ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది, ఫోన్పే అవుతుంది, గూగుల్ పే అవుతుంది, జియో పేమెంట్ బ్యాంక్ అయితే ఉంది. ఇవైతే మనకి అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. మనకి ఎంత టైంలో వస్తుంది అని అంటే మినిమం మనం డిపాజిట్ చేస్తే కనుక మినిమం 5 మినిట్స్ నుండి 2 అవర్స్ లోపల అయితే మీ యొక్క అకౌంట్లో అయితే యాడ్ అయితే అవుతాయి. అలాగే విత్డ్రా అయితే మినిమం 5 అవర్స్ నుంచి 24 అవర్స్ పట్టచ్చు. ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ అనేది తక్కువకుండా 48 అవర్స్ కూడా అయితే పడుతుంది ఒక్కొక్కసారి. ఈ విధంగా అయితే మనకి అయితే ఉంటుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు పర్సనల్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ పర్సనల్ ప్రొఫైల్ మీద మీ యొక్క ఫోన్ నెంబరు పాస్వర్డ్ అయితే ఫోన్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఫోన్ నెంబర్ అయితే ఈమెయిల్ అయితే లింక్ అయితే చేయాలి. ఇక్కడ ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అయితే ఉంది కదా, మీది ఏ అయితే ఈమెయిల్ ఆ ఈమెయిల్ ఇచ్చి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ ఆ ఈమెయిల్కి ఒక కోడ్ అయితే వస్తుంది, ఆ కోడ్ని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత స్టేర్స్ అయితే స్టెప్లు అయితే అడుగుతుంది. నేనైతే అవి ఎంటర్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం మెయిల్కి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ని ఇక్కడ అయితే మనం ఎంటర్ చేయాల్సి, నేను ఎంటర్ చేసి చూపిస్తాను. నేను కోడ్ అయితే ఎంటర్ చేసి యాక్టివేట్ అయితే చేస్తున్నాను. ఓకే, మనకి మెయిల్ అయితే లింక్ అయింది. ఈ మెయిల్ ఎందుకంటే మీకు మీరు డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన ప్రోమో కోడ్స్ ఏదైనా సరే మీకు ఒక సపోజ్ ఏమైనా విత్డ్రా అవ్వకపోయినా డిపాజిట్ అవ్వకపోయినా మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ మెసేజ్ చేయడానికి కానీ మెయిల్ చేయడానికి కానీ ఈ మెయిల్ అయితే మీకు బాగా అయితే యూజ్ అవుతుంది. మీ వ్యాలిడ్ ఈమెయిల్ అయితే ఇవ్వండి, అలా ఫోన్ నెంబర్ కూడా అయితే లింక్ అయితే చేసింది అయితే ఇవ్వండి. ఇక్కడ మన పైన అయితే క్లియర్ అయితే అయింది. ఇక్కడ మన కింద నేమ్ సార్ నేమ్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఇవ్వండి. ఫిల్ ఇన్ పర్సనల్ ప్రొఫైల్ అయితే ఇక్కడ ఉంది కదా, నేమ్ అయితే ఇవ్వండి. నేమ్ సర్ నేమ్ మిడిల్ నేమ్ అయితే ఏమక్కర్లేదు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడైనా ఇచ్చినా పర్లేదు, ఎక్కడో అక్కడ ఏదో సిటీ అయితే ఇచ్చండి. రీజియన్ అయితే ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలంగాణ. సిటీ అయితే ఇవ్వండి, వెస్ట్ గోదావరి అని, లేకపోతే మీ ఇష్టం కృష్ణా కానీ, విశాఖ డిస్ట్రిక్ట్ కానీ, విజయనగరం డిస్ట్రిక్ట్ కానీ ఏదైతే ఇవ్వండి. ఇక్కడ మన రెసిడెన్షియల్ అడ్రస్ అయితే ఉంది కదా, అడ్రస్ అయితే మన ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. అది ఏదైనా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా మనం పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిన అయితే అవసరం అయితే లేదు. ఇవి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అయితే ఉంది కదా, డాక్యుమెంట్ టైప్లో మనం ఆధార్ కార్డ్ కానీ మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను నేషనల్ ఐడి కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఇక్కడ సిరీస్ ఇఫ్ హ్యావ్ అయితే ఉందో ఆ సిరీస్ ఇఫ్ ఏం ఇవ్వక్కర్లేదు. డాక్యుమెంట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సింది. నేను అది ఎంటర్ అయితే చేస్తాను. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అయితే ఉంది, ఏదో ఒక సపోజ్ 2015లో అయితే ఏదో ఒక డేట్ అయితే ఇచ్చండి, పర్లేదు. ఇష్యూడ్ బై అయితే అడుగుతుంది, గవర్నమెంట్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ అయితే చేయండి. ఓకే, మీ యొక్క డీటెయిల్స్ అన్ని, పర్సనల్ ప్రొఫైల్ అనేది డీటెయిల్ మొత్తం కంప్లీట్ అయితే చేసాం కాబట్టి మీ యొక్క అకౌంట్ అనేది అయితే రెడీ అయితే అయ్యింది. మనం ఈజీగా మన డిపాజిట్ కానీ విత్డ్రా కానీ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిపాజిట్ చేయాలంటే మెయిన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది లెఫ్ట్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేసి మీరు డిపాజిట్ అయితే చేయొచ్చు. నేను డిపాజిట్ కూడా ఎలా చేయాలి, విత్డ్రా అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మనం డిపాజిట్ చేసినట్టు మినిమం 500 అయితే ఉంది, మ్యాక్సిమం 50,000 వరకు అయితే చేయొచ్చు. మీకు ఫాస్ట్ డిపాజిట్ అయితే ఉంటుంది, విత్డ్రాయల్ అయితే ఉంటుంది, మన కస్టమర్ సపోర్ట్ కూడా అయితే బాగా అయితే ఉంటుంది, బెటర్గా అయితే ఉంటుంది. కంపెనీ ఇక్కడ మన యూపీఐ పోస్టులు అయితే ఇవన్నీ అయితే కూడా యూపీఐ క్యూఆర్ కూడా అయితే ఉంది. మనం మినిమం 300 అయితే ఉంది. విధంగా మీ యొక్క అకౌంట్లు కూడా చాలా స్పీడ్గా అయితే మనీ అయితే యాడ్ అవుతాయి. మీకు ట్రాన్సాక్షన్ కానీ ఫెయిల్డ్ అవ్వడం కానీ ఇలా రాకపోవడం అయితే ఏమి ఉండదు. 22 బెట్ కూడా సేమ్ ఇంటర్ఫేస్ అయితే వనక్స్ బెట్ కానీ మెగాప్రీ కానీ ఇవన్నీ అయితే సేమ్ ఒకలాగా అయితే ఉంటాయి మనకి. కానీ ఈ పేమెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి కదా, ఈ పేమెంట్ మెథడ్స్ ఏంటంటే మనకి చాలా పేమెంట్ మెథడ్స్ అయితే మనకి 22 బెట్లు అయితే ఉన్నాయి. అలాగే ఫాస్ట్ మెథడ్స్ అయితే ఉన్నాయి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే కూడా ఉన్నాయి. ఇవన్నీ అయితే మనకి అయితే ఈజీగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంది. మనకి మీకు 22 బెట్ కూడా మంచి కస్టమర్ సపోర్ట్ అయితే ఉంటుంది. మెనూలోకి వెళ్ళిన తర్వాత మీకు కస్టమర్ సపోర్ట్ అయితే కూడా బాగుంటుంది. మీకు కాల్ సేమ్ అయితే ఇవన్నీ అయితే ఒకలాగే ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ వీస్పోర్ట్స్ ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నాను, డైలీ ప్రిడిక్షన్స్ అయితే, టాసెస్ కానీ, మ్యాచెస్ కానీ, ఓవర్స్ కానీ, పవర్ ప్లే కానీ ప్రతిదీ అయితే ఉంటాయి. మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే మనీ అయితే వినేవ్వండి. ఇక్కడ మన డిస్కషన్ గ్రూప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మీకు మనీ యాడ్ అవ్వకపోయినా డిపాజిట్ కానీ విత్డ్రా కానీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా బెట్ అనేది ఎలా వేయాలి తెలియకపోయినా మన డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ నుండి మెసేజ్ చేయొచ్చు. నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.